హలో గైస్, వెల్కమ్ టు క్వైట్ ఆంధ్ర కిచెన్. ఈరోజు వీడియోలో కువైట్లో డ్రైవర్గా పనిచేసే ప్రవాసవాసులకు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కువైట్లో ఉంటున్నారా? అయితే కువైట్ న్యూస్ అప్డేట్ మరియు కువైట్ కరెన్సీ, గోల్డ్ రేట్స్, కువైట్ వంటకాలు మరిన్ని వాటి గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎంఓఐ కఠినంగా చర్యలు తీసుకుంది. ఈ 4 కేసుల్లో వెంటనే బహిష్కరించబడతారు. అవేంటో తెలుసుకుందాం. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు అంతర్గత మంత్రిత్వ శాఖ కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టిందని అల్హబాజ్ దినపత్రిక నివేదించింది. కువైటీ మరియు ప్రవాసీయులపై పాయింట్ల విధానాన్ని మంత్రిత్వ శాఖ కఠినంగా చర్యలను తీసుకుంది. ఎక్కువ సంఖ్యలో పాయింట్లు దాటిన వారిని జైల్లో పెడతామని, కొన్ని సందర్భాల్లో ప్రవాసీయులను దేశం నుండి బహిష్కరిస్తామని అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారులకు చెప్పారు. ట్రాఫిక్ వల్ల ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి దారితీస్తుందని, ఇవి ట్రాఫిక్కు ఆటంకంగా భావించి ట్రాఫిక్ ఉల్లంఘన సెక్షన్స్కి ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం, లైసెన్స్ లేకుండా బండి నడపడం, ట్రాఫిక్లో రెడ్ లైట్ను వేగంగా దాటడం, హైవే మరియు రింగ్ రోడ్లపై ట్రాఫిక్ ప్రవాహానికి వ్యతిరేకంగా డ్రైవింగ్ చేయడం, అంటే ఎక్కువ స్పీడ్లో నడపడం వంటి వాటిపై పాయింట్లను ఎక్కువ మోతాదులో కట్ చేస్తారని తెలిపారు. అంతేకాకుండా ఫస్ట్ టైం ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించిన వారికి 1 నెల డ్రైవింగ్ లైసెన్స్ను విత్డ్రా చేస్తారని తెలిపారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కొత్త రూల్స్ను మీరు పాటించి మరియు జాగ్రత్తలు వహించండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దాంతోపాటు మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ టు క్వైట్ ఆంధ్ర కిచెన్ ఫర్ మోర్ వీడియోస్.